శాసన సభ ఉపసభాపతిగా ఏకగ్రీవంగా మీరు ఎన్నిక కావడం తెలుగుదేశం పార్టీ లెజిస్లేటర్ పార్టీ తరపున హృదయపూర్వకంగా మీకు అభినందిస్తున్నాను అందులో ఉత్తరాంధ్ర నుంచి మీరు ఎన్నిక కావడం వ్యక్తిగతంగా మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మీకు రెండు పర్యాయాలు శాసన సభ్యుడిగా ఒక పర్యాయం శాసన మండలి సభ్యులుగా విశేషమైనటువంటి అనుభవం ఉంది సభలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం అవగాహన చేసుకునే అనుభవం ఉంది సభను సజావుగా నడుపుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ రోజు మాకు ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ రైతు సమస్యల మీద ఉన్నప్పటికీ కూడా తమరిని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక చేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాతే మేము వచ్చి మిమ్మల్ని గౌరవించి జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నుంచి రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదని నేను చెప్పి భావిస్తున్నాను ఈ రోజు శాసన సభలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమానంగా చూసి ప్రజల సమస్యలు స్పష్టంగా ఇక్కడ చర్చకు వచ్చేటప్పుడే ప్రజలకు సమాజానికి మంచి జరుగుతుందనే ఆలోచన ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళకు ఉండాలనేది మా యొక్క అభిప్రాయం అని చెప్పి తెలియజేస్తున్నాను గౌరవ సభాపతి గారు కుడి చేతి వైపే చూస్తారు తప్ప ఎడమ చేతి వైపు చూడరు కనీసం తమరైనా సరే ఎక్కువ సమయం ఎడమ చేతి వైపు చూసి మాకు అవకాశం ఇస్తే మేము కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు గాని తప్పులు గాని శాసనసభలో లేవనెత్తితే వారికే సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అనుభవం ఈ శాసనసభ సజావుగా నడవడానికి ఈ శాసనసభలో ప్రజల సమస్యలు ఎక్కువ చర్చించడానికి అవకాశం వస్తుందని చెప్పి భావిస్తూ మాకు అనేక సమస్యలు ఉన్నా సరే మిమ్మల్ని ఎన్నుకోవడానికి మేము సహకరించే అవకాశం వచ్చింది మరొకసారి పార్టీ తరపున మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఈరోజు మీరు ఎన్నిక కాబడడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఆప్యాయంగా మిమ్మల్ని ఎప్పుడు కూడా స్వామన్న అని చెప్పి నేను ఎప్పుడు పిలుస్తూ ఉంటాను ఈరోజు అలాంటి మిమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెట్టడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది రెండుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎమ్మెల్సీగా మీరు ఈ చట్టసభలోకి రావడం మొట్టమొదటిసారిగా 2004లో తొలిసారిగా శాసనసభకు ఎన్నిక కావడం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆ పదవి నుంచి వైదొలిగి ఆ పదవిని రాజీనామా చేసి ఆ తర్వాత మళ్ళీ మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేయడం చేసిన రోజు నుంచి చూస్తే అప్పటి నుంచి ఈ ప్రయాణం జరుగుతూ ఉంది ఇప్పుడు 2019లో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఆ స్థానంలో కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇంతకుముందు మీకన్నా ముందు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘువును కూడా తనను కూడా ఈ సందర్భంగా తాను చేసిన మంచిని కూడా ఖచ్చితంగా సభ ద్వారా అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది తాను కూడా సామాజికంగా
రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాలు తాను డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఇంకొక సామాజిక వర్గానికి కూడా స్థానం ఇవ్వాలి అని చెప్పి అనుకున్నప్పుడు, తనతో డిస్కస్ చేసినప్పుడు తాను కూడా మనస్ఫూర్తిగా ఇదొక మంచి కార్యక్రమం, మంచి నిర్ణయం, మన పార్టీలో అందరము కూడా ఐదు సంవత్సరాల పాటు కొనసాగడం అనే దానికన్నా మూడు సంవత్సరాలు కొంతమందిని, మిగతా రెండు సంవత్సరాలు ఇంకా కొంతమందిని ఏదైతే మనం తీసుకొని వచ్చి వీలైనంత ఎక్కువ మందికి మనం ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో అది చాలా మంచిది అని చెప్పి కూడా తాను కూడా ఆ మాట అంటూ ఎటువంటి బాధ లేకుండా చిరునవ్వుతోనే తాను స్వాగతించాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు డిప్యూటీ స్పీకర్గా ఈ చట్టసభలో అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మంచి చేయాలి అని చెప్పి మరొక్కసారి మీ అందరి మీకు అభినందనలు కూడా తెలియజేస్తూ, చేయాలి అని కూడా ఆశిస్తూ, మంచి జరగాలని కూడా ఈ సందర్భంగా అభినందనలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు డిప్యూటీ స్పీకర్గా నన్ను ఈ సభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఐదు నెలల క్రితం ఈ ఉపసభాపతిగా నా పేరు ప్రకటించినప్పటికీ శాసనసభ సమావేశాలు జరగనందున ఈరోజు జరిగిన ఈ సభలో నన్ను ఈ పదవిని కూర్చోబెట్టారు అంటే మాట తప్పని మడమ తిప్పని నేతగా పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టినందుకు ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. శాసనసభ అనగానే సభలో మనం ఉన్నప్పటికీ సభలో జరుగుతున్న సభా కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీల ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా గమనిస్తూనే ఉంటారు. ప్రజలకి ఈ సభ పట్ల ఉన్న గౌరవం, సభలో ప్రవేశించిన శాసనసభ్యుని పట్ల ఉన్న గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా సభ్యులు ప్రవర్తించవలసిన అవసరం ఉందన్న విషయం మనందరికీ తెలుసు. కొన్ని కొన్ని సమయాల్లో రూల్స్కి అనుసరించకుండా మన మాట చెల్లుబాటు కావాలనే ఒక ఆలోచన చేసే వ్యక్తులు, అటువంటి సమయంలో ప్రజలందరూ మనల్ని గమనిస్తున్నారనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా మరొక మాట కోరుతూ, ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా మంచి సాంప్రదాయాల్ని నెలకొల్పడానికి అవకాశం ఉంటుందన్న విషయం కూడా మనకు తెలుసు. చర్చా సమయంలో ఏ సభ్యుడైనా ఒక అంశం కోసం చర్చించేటప్పుడు ఆ ప్రత్యేకమైన విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని పూర్తి అవగాహనతో వ్యక్తీకరించగలిగితే ప్రభుత్వ సంక్షేమ ఫలాల్ని సమాజంలో అట్టడుగు ప్రజలకి చేరువ చేయగలుగుతామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, చట్టసభల లక్ష్యం సంపూర్ణంగా సార్థకంగా అవుతుందని కూడా గౌరవ సభ్యులకి తెలియజేసుకున్నాం. మీరందరూ కూడా సభా నిర్వహణలో పాలు పంచుకున్నప్పుడే మేము మా బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనల్ని ఎన్నుకున్న ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ వారి ఆశలు ఆకాంక్షల్ని ప్రతిబింబించేలా సభలో వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో
ప్రజలకు ప్రభుత్వానికి వారధుల చట్టసభలను ఉపయోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాం. ఈ 15వ శాసనసభలో మిగిలిన కాలానికి మీ అందరి సంపూర్ణ సహకారాన్ని నేను కోరుకుంటున్నాను. ఆ సహకారం ఇస్తారని ఆశిస్తున్నాను. మన సభా గౌరవాన్ని ఉండాతనాన్ని ఎంతగా పెంచుకుంటే అంతగా మన కార్యక్రమాలు జయప్రదంగా జరుపుకోవచ్చనే విషయాన్ని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ నిబంధనల్లో రూల్స్ ప్రకారం హెచ్చు గౌరవం చూపించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఈ సభ యొక్క మర్యాదను ఉండాతనాన్ని గౌరవాన్ని కాపాడటానికి గౌరవ సభ్యుల యొక్క హక్కులను పెంపొందించడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని మనవి చేస్తూ దానికి మీ యొక్క అందరి సహకారంతో సభా గౌరవాన్ని మరింత ఉండాతనాన్ని పెంపొందించగలనని కూడా తెలియజేస్తూ ఈ సభకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను వ్యక్తిగా ఈ స్థానంలో కూర్చోబెట్టిన మీరు కూర్చోబెట్టినప్పటికీ ఈ గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న మా ఆరివైస సామాజిక వర్గానికి లభించిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ అదే సమయంలో మా విజయనగర శాసనసభ నియోజకవర్గ ప్రజలకి ఈ గౌరవం ఈ సభ ఇచ్చిందని కూడా నేను భావిస్తున్నాను. మరి మీరు ఎప్పుడు కూడా ఎడంవేపు చూడమనే చెప్తున్నారు. దయచేసి మేము చూడాలంటే సభ మొదలైన దగ్గర ఆఖరి వరకు మీరు కూర్చుంటే మీకు కాస్త చూడగలుగుతాం తప్ప ఏదో సందర్భాన మీరు ఆ స్థానంలో లేకపోతే మీకు కాస్త చూడలేము అచ్చెన్నాయుడు గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ స్థానంలో కూర్చోబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సభ్యులకు నా సహతల శాసనసభ్యులకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.